ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వశ్యాత్మ ధర్మాత్మ ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి వారు జీవితంలో విజయం సాధిస్తారు అని ఋషులు చెప్తున్న గొప్ప వాక్యం. వశ్యాత్మ అంటే నిగ్రహింపబడిన మనస్సు కలిగినటువంటి వారు. ఇక ధర్మాత్మ అంటే ధర్మమును ఆచరించే స్వభావం కలిగినటువంటి వారు. ఈ రెండే జీవితంలో సుఖానికి మూలమైనటువంటి అంశములు. ఒకటి, మన అదుపులో మనం ఉండాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోగలగాలి. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది జీవితంలో సుఖంగా ఉండడానికి పనికొచ్చే గొప్ప ఉపాయం. రెండవది ధర్మము, ధర్మాచరణ అనే స్వభావం కలిగి ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితే అంతకంటే ఇంకేం కావాలి? ఇంద్రియాలకు ఆకర్షణలు లోకంలో సహజంగా కనబడుతుంటాయి. ఆకర్షణల వల్ల ఇంద్రియాలు వెంటనే మనస్సును లాగుతాయి. అప్పుడు మనస్సు వాటికి లొంగిపోయి తన స్వస్థితి నుంచి జారిపోయి ధర్మాన్ని విడిచిపెడతాయి, నిబ్బరాన్ని కోల్పోతాయి. ఇది లోకంలో చూస్తుంటాం. అసలు ఒక ఇంద్రియం బలంగా ఉంటేనే చాలు నాశనం అవడానికి కావలసింది. అలాంటిది పంచేంద్రియాలు బలంగా పనిచేస్తున్నప్పుడు తప్పకుండా ఆకర్షణలు కలగడం సహజం. జంతుజాలంలో కొన్ని కొన్ని జంతువులకి ఒక ఇంద్రియం బాగా ఉంటుంది, మిగిలిన ఇంద్రియాలు అంత గొప్పగా ఉండవట. అలాంటి వాటిలో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి చెప్తూ శాస్త్రం ఒక మాట అంటుంది. భుజంగం శ్రవణేంద్రియంతో మోసపోతుంది అని, అంటే శ్రవణేంద్రియ ఆకర్షణతో మోసపోతుంది. ఇది మన కవి సమయాల్లో చెప్పబడుతుంది, వైజ్ఞానికంగా దీన్ని పోల్చి చూడవలసిన అవసరం లేదు. ఒక నాగస్వరం ఊదుతూ ఉంటే సర్పం క్రమంగా లొంగిపోతుంది. అందుకే భయంకరంగా బుసలు కొట్టి కాటు వేయగలిగిన సర్పాన్ని కూడా అవలీలగా ఒకడు పట్టుకోగలుగుతున్నాడు అంటే దేనివల్ల పట్టుకోగలుగుతున్నాడు? పట్టు చిక్కని సర్పం కూడా పట్టుబడిపోతుంది దేనివల్ల అంటే శ్రవణేంద్రియ లౌల్యం వల్ల అన్నారు. అంటే నాగస్వరం ఊదగా అది క్రమంగా లొంగిపోయి తన యొక్క అసలు తత్వమైన ప్రతాపాన్ని పౌరుషాన్ని మర్చిపోయి స్థాణువుల నిలబడిపోతుంది. అప్పుడు ఆ పాములు పట్టేవాడు దాన్ని బంధించగలుగుతున్నాడు. కనుక శ్రవణేంద్రియంకి శబ్దం రుచిస్తుంది కనుక రుచికరమైన శబ్దానికి లొంగిపోయి అంత మహాసర్పం కూడా కట్టుబడిపోతుంది. అదేవిధంగా మాతంగం ఏనుగు, ఏనుగు విషయంలో మన ప్రాచీనులు చెప్తూ ఉంటారు ఏంటంటే ఏనుగుకి స్పర్శ సుఖమే ప్రధానంగా ఉంటుంది. కనుకనే ఏనుగులు పరస్పరం శరీర స్పర్శతోనే తృప్తి పొందుతూ ఉంటాయి. అలాంటి స్పర్శ సుఖానికి లొంగిపోయి ఆ ఏనుగులు మరొక ఏనుగు వెంట పడి అన్నీ కలిసి ఒక గోతిలో పడి వేటకు అడుగు దొరికిపోతుంటాయి. అందుకే మాతంగములు స్పర్శ అనేటువంటి ఒకనొక సుఖానికి లొంగి అవి కూడా కట్టుబడిపోతున్నాయి. ఆ తర్వాత పతంగము అంటే మిడతలు. ఈ మిడతలు రూప సౌందర్యానికి లొంగిపోతుంటాయి. ఈ విధంగా ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో ప్రధానంగా సర్పము శ్రవణానికి లొంగిపోయింది, ఏనుగు చర్మేంద్రియానికి అంటే స్పర్శకు లొంగిపోయింది, ఇక మిడత నేత్రేంద్రియానికి లొంగిపోతుంది. మెరిసిపోతూ కనబడుతున్న నిప్పును చూసి ఆకర్షింపబడి అది ఆకర్షణీయమైన రూపం అనుకుని వెళ్ళి నిప్పుల్లో తగలబడిపోతుంది. కానీ రూపాన్ని చూసి ఆకర్షింపబడి లొంగిపోయి కట్టుబడిపోతుంది మిడత. అదేవిధంగా తుమ్మిద ఏం చేస్తుందంటే అది పరిమళానికి లొంగిపోయి వాసనకి లొంగిపోయి ఒకనొక పువ్వులోకి వెళ్ళి ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోతుంది. అందున సంపెంగ పద్మము మొదలైన పువ్వుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ వాసనకి మరింత పరవశించి అక్కడ ఉండిపోయి క్రమక్రమంగా తనను తాను మర్చిపోతుంది. ఒకచోట స్థిరంగా ఉండకుండా వెళ్ళగలిగే తుమ్మిద కూడా ఆ పరిమళానికి వాసనకి లొంగిపోయి ఇక్కడ బంధింపబడగానే అది క్రమంగా తన జీవితాన్ని కోల్పోతున్నది. కనుక వాసన అనగా గంధం అనేటువంటి సుఖానికి లొంగిపోయి అది నాశనం అవుతుంది. ఇక ఆ తర్వాత చేప. ఈ చేప హాయిగా నీటిలో తిరుగుతుంది, ఎవడో గాలం వేస్తాడు, ఆ గాలం చివర ఉన్నటువంటి ఎర్రను చూసి జిఫా చాపల్యంతో దాన్ని పట్టుకుంటుంది, వెంటనే అది బంధింపబడుతుంది. కానీ జిఫా చాపల్యం రుచికి బంధింపబడింది చేప. ఇలా మనకి ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి లొంగిపోతూ ఉన్నాయి. ఇలాగా భుజంగ మాతంగ పతంగ భృంగ మీనాహ ఐదు చెప్పారు ఇక్కడ. భుజంగము శబ్దానికి, మాతంగము స్పర్శకి, మిడత రూపానికి, తుమ్మిద వాసనకి, ఇక చేప జిఫా చేపల్యాన్ని రుచికి లొంగిపోతున్నాయి. ఇవే పంచతన్మాత్రలు అంటారు. ఇలా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఇంద్రియ లౌల్యానికి లొంగిపోతూ ఈ పంచతన్మాత్రలు వెంట పడిపోతుంటే
పంచేంద్రియాలు పాఠవంగా పనిచేస్తున్న మానవుడు ఇంకెంత పతనమవుతాడో ఆలోచించుకోండి అన్నారు ఇక్కడ. ఒక్క ఇంద్రియం బాగా పనిచేస్తేనే ఆకర్షణలు ఉన్నప్పుడు, పంచేంద్రియాలు బాగా పనిచేస్తూ పంచేంద్రియాలను ఆకర్షించే శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఎదురుగా కనబడుతుంటే ఎంత బుద్ధిగా ఉందామనుకున్నప్పటికీ కూడా మానవుడు బుద్ధిగా ఉండలేడు. రూపాకర్షణ, రసాకర్షణ, గంధాకర్షణ వీటన్నిటిలోని పడిపోతూ ఉంటాడు ఇక్కడ. కనుకనే ఇవి నిగ్రహించుకోవడం చాలా అవసరము అని చూపిస్తున్నారు. అలా నిగ్రహించుకోగలిగితే వాడు ధన్యుడు అవుతాడు. ఎందుకంటే ఆ ఇంద్రియ లౌల్యంతో, ఒక్కొక్క ఇంద్రియ లౌల్యంతో ఒక్కొక్క జంతువు దెబ్బతిన్నప్పుడు 5 ఇంద్రియాలు కలిగినటువంటి వాడు ఇంకెంతైనా ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది. కనుక వాటి నుంచి మనం పాఠం నేర్చుకుని నిగ్రహం అనేది అలవాటు చేసుకోగలగాలి. కనుక చూసిన రూపమల్లా కావాలను, పొందిన స్పర్శ అంతా ఇంకా ఇంకా కావాలను, రుచుల కోసం, వాసనల కోసం, ఆకర్షణలకు లోబడినటువంటి వాడు క్రమక్రమంగా ఆయా జంతువుల వలె, పక్షుల వలె పతనమవుతాడు అని పెద్దలు అద్భుతంగా చెప్పారు. కనుక ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ప్రధానమైన అంశం. ఇంద్రియాలతో పాటు మనస్సును నిగ్రహిస్తాం. ఎందుకంటే మనస్సుకు నిగ్రహం లేని ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది? ఒక వస్తువు చూడగానే కావాలనిపిస్తుంది, కానీ మనస్సే నియంత్రించాలి. కానీ ముందు మనస్సును నియంత్రిస్తేనే ఇంద్రియాలను నియంత్రించగలం. అందు మనోనిగ్రహం చేస్తూ ఇంద్రియాలను నిగ్రహించగలిగితే క్రమంగా ఇంద్రియ నిగ్రహం అలవాటై మనస్సు సహజంగా ఒక చక్క నిగ్రహ స్థితిలో ఉండగలుగుతుంది అని చెప్తూ పెద్దలు ఒక అద్భుతమైన విషయాన్ని, ఇలాగ ప్రకృతిలో ఉన్నటువంటి జంతుజాలాలని పరిశీలిస్తూ వాటి ద్వారా మనకు పాఠం నేర్చుకునేట్టు చేశారు. భుజంగ మాతంగ పతంగ భృంగ మీనాహతాహ పంచభిరేవ పంచ ఏక ప్రమాది సకథన్న హన్యతే యస్సేవతే పంచభిరింద్రియశ్చ. అందుకే ఇంద్రియాలు కోరినవన్నీ ఇంద్రియాలకు అందించే ప్రయత్నం చేయకూడదు. నిగ్రహం అనేది చాలా అవసరమైనటువంటి విషయమే. ఒకచోట విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు. ఒక పిల్లవాడిని తీపి దుకాణం లోపల కూర్చోబెట్టి ఆ మిఠాయి దుకాణంలో ఉంచి ఏవి ముట్టుకోకు, ఏది కావాలని అడక్కు అని చెప్పి వచ్చేస్తే పిల్లాడు ఉరుకోగలడా? అలాగే ఈ ప్రపంచం కూడా ఒక మిఠాయి దుకాణంలో ఉంటే మన మనసు పిల్లాళ్ళలో కూర్చుంటే మహాప్రమాదం. అందుకు ముందు నిగ్రహం అనేది జాగ్రత్తగా అలవాటు చేయించాలి, లేకపోతే విషయాల వెంట లౌల్యంతో పడి పతనమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అని ఇంద్రియ నిగ్రహం యొక్క ఆవశ్యకతని ఎంతో చక్కగా వర్ణించిన మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి. చైత్రమాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. ప్రియ ఇతి గోప వధూభిః శిశురితి వృద్ధైః అధీశైతి దేవైః నారాయణైతి భక్తైః బ్రహ్మేత్యగ్రాహి యోగిభిర్దేవః. అద్భుతమైనటువంటి సంస్కృతి ఇది. చైత్రమాసంలో శ్రీకృష్ణ పరమాత్మని మనం కీర్తించుకునేటువంటి సందర్భంలో, స్తుతించుకునేటువంటి ప్రయత్నంలో మనం ఏ విధంగా ఆయన్ని సంబోధించాలి అంటే అనేక రకాలైనటువంటి వికల్పాలు మన ముందు ఉంచుతున్నారన్నమాట. ప్రియ ఇతి గోప వధూభిః, ఆ రేపళ్ళలో ఉండేటువంటి గోపాంగనులందరూ కూడా ఆ స్వామిని ఎంతో ఆదరంగా, ఇష్టంగా ప్రియ అని సంబోధిస్తూ ఉండేవారట. కనుక ఇది ప్రణయభక్తి. కనుక ఈ విధంగా ప్రణయభక్తితోటి ప్రియ అని ఎవరైతే పిలుస్తారో వారందరికీ ఆయన చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారన్నమాట. శిశురితి వృద్ధై, ఇక యశోదాదేవి, వసుదేవుడు, ఉగ్రసేనుడు, నందుడు, దేవకీదేవి వీరందరూ కూడా శిశువుగానే చూస్తున్నారు ఆయన్ని. వాళ్ళకి ఆ విధంగానే లొంగాడు ఆయన. తన యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శించి లేదా తాను ఇంత గొప్పవాడని చెప్పడం కాకుండా ఆ పెద్దవాళ్ళందరి ముందర కూడా ఆయన శిశువుగానే ఆయన సంచారం చేశాడనమాట. కనుకనే ఈ శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించడమే కాదు, ఏ ధూళి ధూసరితమైనటువంటి నందగృహ ప్రాంగణం ఉన్నదో, ఏ ప్రాంగణంలో శ్రీకృష్ణ పరమాత్మ సంచారం చేశారో ఆ ప్రాంగణంలో ధూళికి కూడా నమస్కారం అని భక్తులు కొంతమంది కీర్తించారు. కనుక దీనిని బట్టి ఆ స్వామి సంచారం చేసినటువంటి నేలకు ఎంత మహత్వం అది సంతరింపబడిందో మనం గమనించవచ్చు. కనుక శిశురితి వృద్ధై, వృద్ధుల చేత శిశువుగా కీర్తింపబడ్డాడు. అధీశైతి దేవై, దిక్పాలకులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు,
మిగిలినటువంటి దేవతాగణాలు 33 కోట్ల మంది దేవతలు అందరూ కూడా ఆయనను తమకు అధిపతిగా గ్రహించారు. కనుక అధీశుడు అన్నారు. నారాయణైతి భక్తై నారాయణం అయనం నారాయణ అని చెప్పేసండి. చక్కగా సమస్త జీవులకు కూడా చేరుకోబడవలసినటువంటి తుది తత్వం ఎవరంటే ఈ నారాయణుడే. అందుకని భక్తులందరూ నారాయణ నారాయణ అని ఆయన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఇంకా బ్రహ్మేతి అగ్రాహి యోగిభిః దేవః. యోగులందరూ కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఆయన చతుర్ముఖ బ్రహ్మ కాదు, 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ. ఆయన త్రిమూర్తులలో ఒకరు, సాక్షాత్తు ఆకారం కలిగినటువంటి బ్రహ్మస్వరూపం ఉంది. కానీ పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో దానికి బ్రహ్మం అని పేరు. జగత్ కారణభూతమైనటువంటి ఆ నిరాకారమైనటువంటి బ్రహ్మస్వరూపం ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. దశావతారాలలో అంటే మత్స్య కూర్మ వరాహాది అవతారములు ఏవైతే ఉన్నాయో వీటిలో 2 అవతారములను పూర్ణ అవతారాలుగా చెప్తారు. రామావతారం కృష్ణ అవతారం. అందులో కృష్ణునిగా ఆయనను శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటారు. అందుకని బ్రహ్మేతి యోగిభిః. ఆ విధమైన పరబ్రహ్మతత్వంగా యోగులందరి చేత ఈయన కీర్తింపబడుతున్నాడు అని చెప్పేస్తుంది. అగ్రాహి దేవః. ఈయన ఎవరు అంటే సాక్షాత్తు దేవదేవుడు నారాయణుడు మహావిష్ణువు మనకు శ్రీకృష్ణ పరమాత్మగా గోచరిస్తున్నారు. ఆయన్ని మనం చైత్రమాసంలో ఈ విధమైనటువంటి దివ్యమైన ఆలోచనలతోటి మనం ఏ విధమైన భక్తిని ప్రదర్శించినా సరే భక్తికి ఆయన వశుడు. భక్తి ప్రియో మాధవ అన్నారు. కనుక మనం ఎలా ఆయన్ని కీర్తించి స్తుతించి సేవించి అర్చించినా సరే ఆయనకు అన్నీ ఇష్టమే. ఇది మనం ఈ మాసంలో తెలుసుకోదగినటువంటి ఒక అంశం. చైత్రమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 26 ఏప్రిల్ చాంద్రమాన శ్రీవికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంతత్వులు చైత్రమాసంలు కృష్ణపక్షంలు సప్తమీ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి సప్తమి సూర్యప్రధానమైనటువంటి తిథి. సూర్యప్రియమైనటువంటి ఈ తిథి నాడు మనం సూర్యోపాసన చేసుకోవచ్చు. అందున చక్కగా సూర్యునికి సంబంధించినటువంటి ఈ అరుణ పారాయణాన్ని సూర్య నమస్కారాలను వీటన్నిటిని కూడా మనం ఆచరించుకోవచ్చు. ఇది ఒక విషయం. అదేవిధంగా వారం శుక్రవారం కనుక, శుక్రవారం లక్ష్మీప్రియమైనటువంటి వారం కనుక, ఈ చైత్ర లక్ష్మిని మనస్సులో భావించుకుంటూ లక్ష్మీదేవిని అమ్మవారిని మనం అనేక రకాలుగా పూజించుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే శుక్రవారం అనేటువంటిది శుక్రునికి సంబంధించిన వారం కనుక, నవగ్రహములలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించుకోవడం, శుక్రునికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని శుక్ర కవచాన్ని వీటన్నిటినీ కూడా పఠించుకోవడం, ఇవన్నీ కూడా మనకు సద్యోగ కార్యక్రమాలు అవుతాయి. అదేవిధంగా మనకు స్థానికంగా కనుక చూసినట్లయితే నాగులాపురంలో శ్రీ వేదనారాయణ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ వేడుకలలో భాగంగా ఈ రోజున రథోత్సవం నిర్వహింపబడుతుంది. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని మనకు పురాణాదులన్నీ కూడా కీర్తించి మరీ చెప్తున్నాయి. కనుక అటువంటి దివ్యమైనటువంటి రథంలో సంచరించేటువంటి శ్రీ వేదనారాయణ స్వామి వారి యొక్క దర్శనం ఎవరికైతే లభిస్తుందో వారికి అన్ని విధములైన శ్రేయస్సులు కలుగుతాయి. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.